నమస్తే మిత్రులారా, మడే విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. అంతేకాకుండా ఈ సంస్థని, మడే విశ్లేషణ కార్యక్రమాన్ని ఇప్పుడు సత్య శోధన సంస్థాన్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఈ మడే విశ్లేషణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు మడే విశ్లేషణ కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనము కొన్ని విషయాల మీద చర్చిస్తుంటాం మడే విశ్లేషణ కార్యక్రమం. ఈ మడే విశ్లేషణ కార్యక్రమం చర్చించేటువంటి విషయాలు రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ తెలుగు ఛానల్లో, ఏ ఛానల్లో కూడా చర్చించబడదు. అంటే వాళ్ళకి ఓట్లు, తమ కుల రాజకీయాలు తప్ప వేరే అవసరం లేదు. కానీ మనకు హిందూ వదులుగా, హిందూ జాతీయవాదంగా మనము ఈ విషయాలు తీసుకొని చర్చిస్తుంటాం. కాబట్టి హిందూ జాతీయవాదానికి కొంతమంది విపరీత అర్థాలు తీసుకుంటారు, కొంతమంది దాని అవసరార్థం వాళ్ళ కులవాదాన్ని జాతీయవాదంగా అనుకుంటూ ఉంటారు. అటువంటి మూర్ఖులు చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. పేర్లు చెప్పడం భవ్యం కాదు. తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, వెంకటేశ్వర స్వామికి ఏమి జరిగినా, ఏది సెక్యులర్లో జరిగితే మాత్రమే స్పందిస్తాడు ఒక ప్రముఖ నాయకుడు. పేరు ఇప్పుడు చెప్పలేను, నేను తిరుపతి వాస్తవుడు కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే తిరుపతిలో బ్యాంకులో అమౌంట్లు వేరే వాటిలో వేసినట్టు ధర్నా చేస్తాడు, లేదా తిరుపతిలో ఏదైనా కొండపైన ఉండేటువంటి విషయాల్లో చేసినప్పుడు ధర్నా చేస్తాడు. కానీ ఎక్కడైనా మత ప్రచారం జరిగిందంటే మాత్రం కనబడ్డు, పేరుకేమో ప్రముఖ నాయకుడు అట్లా ఉంటాడన్నమాట. కనబడ్డు, ఎక్కడ కనబడరు. మిగతా వాళ్ళు ఎవరు కనబడరు అనుకోండి, ఏది వైకాపా కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరు కనబడ, నేను ఏ రాజకీయ పార్టీ లేదు, ఒక్క హిందూవాదం మాత్రమే మాట్లాడతాను. కానీ ఆ వ్యక్తి ఏమంటే ఏ విషయాలు కనబడ్డు, ఎవరు మండితో ఒక సుధాకర్ మాట్లాడు మాట్లాడలేదు. కానీ కోట్ల ఇవి ఫండింగ్ ఉంది కదా, దాని డొనేషన్స్ వేరే ప్రైవేట్ బ్యాంకులో పెట్టినారంటే మాత్రం ధర్నా చేసినాడు, అవన్నీ చేసినాడు. తిరుమల కొండపైన అదేమంటారు, కేంద్రం యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీస్తానంటే వెంటనే దాని ఖండన చేసి చేస్తాడు. అంటే నొప్పి లేనటువంటి, అంటే తన యొక్క అవసరార్థం వెంకటేశ్వర స్వామిని ఉపయోగించినటువంటి వెదవులంతా ఈరోజు కొంతమంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండరు, ముఖ్యంగా తిరుపతిలో కూడా ఉండరు. కానీ తిరుమలలో వ్యతిరేక వ్యక్తులు, ఉదాహరణకి అనిత విషయంలో మాత్రం మాట్లాడలేదు, పుట్ట సుధాకర్ యాదవ్ విషయంలో మాట్లాడలేదు. కానీ తనకు నొప్పి లేని విషయంలో మాత్రం ధర్నాలు చేస్తారు, అటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంక ముఖ్యంగా వస్తే ఈరోజు ఈ లైవ్ ముఖ్యం కార్యక్రమం ఏమంటే, ఓవైసీ గారు అక్బరుద్దీన్ ఓవైసీ, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే హిందూ వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ ఈరోజు పక్కనుండే రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే విచిత్రమైన వేషధారణ చేస్తున్నారు. విచిత్రమైన వేషధారణ చేసి మా యొక్క ఇది చూడండి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నమాట. మనము మీరు ఈ చూడాల్సిందిగా కోరుతున్నా. కాబట్టి ఇప్పుడు ఈయన కాషాయ దారి అయిపోయినాడు. ఎవరు ఈ వ్యక్తి? ఓవైసీ గారు కాషాయ దారి అయిపోయేసి ఈయన ఇప్పుడు దేశంలో హిందుత్వానికి ఈయన ఏదో బతికిచ్చే మాదిరిగా. అసలు ఓవైసీ అనే వ్యక్తి చేస్తున్నటువంటి అవకాశవాదమా, లేదా ఓవైసీ చేస్తున్నటువంటిది అవకాశవాదమా, తకియానా అనే విషయాన్ని మనము ఆలోచిస్తే అతి ఇది అవకాశవాదం కాదు, ఇది తకియాగా మనము చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఖురాన్లో ఒక విషయం ఉందండి, మనం అందరూ చూడాల్సింది. ది ఫ్యాక్ట్స్ అబౌట్ ఇస్లాం తకియా, ట్రూత్ అబౌట్ తకియా అనమాట. ఇది తకియా అనే దాని గురించి ఉంది. దెర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ స్ట్రీమ్ ఆఫ్ ఇస్లామోఫోబ్స్. లాస్ట్లో చూస్తే తకియాని గురించి వివరిస్తూ, తకియా ముస్లిమ్స్ వైల్స్ సంథింగ్ కాల్డ్ తకియా ఈజ్ ఆల్సో స్పెల్ టకియా అనమాట. అలౌడ్ టు నాన్ ముస్లిమ్స్ అనమాట. ఎవరైతే నాన్ ముస్లిమ్స్ అంటామనో, అంటే ఇస్లామేతరులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, యూదులు కానీ, వీళ్ళందరికీ మోసం చేసి అబద్ధాలు చెప్పచ్చు అనేటువంటి ఒక వాళ్ళకి సిద్ధాంతం ఉందన్నమాట. ఏది ఖురాన్ సంబంధించినటువంటి, ఇస్లాం సంబంధించిన తకియా అనేటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని వీళ్ళు ఉపయోగిస్తూ ఈరోజు ఆయన ఈ విధంగా తకియాను ఉపయోగించి ఈ విధంగా తన యొక్క అవసరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనం ఊహించాలి. అంతేగాని వీళ్ళకేదో హిందూ ధర్మం పైన, తర్వాత జాతీయత పైన ఉండేటువంటి విషయాలు, అంటే ప్రేమ కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటలు మనం ఒకసారి పరిశీలించాలి. నా గొంతులో ప్రాణం ఉన్నా కూడా నేను ఏమి కానీ నేను వందే మాత్రం పాడినానండి. చూడండి, జనగణమనం పాడండి. ఇక్కడ ఓవైసీ గారు ఏం చేస్తున్నారు, ఒక రాముని యొక్క చిత్రపటాన్ని
బహుమతిగా అంటే సన్మానంగా సన్మాన ప్రక్రియలో తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మనము ఆలోచించాల్సిన విషయం ఏమంటే దీన్ని వాళ్ళ యొక్క రాజకీయ అవకాశంగా కాకుండా వాళ్ళ యొక్క తకియాలో అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని విస్తృతం చేసిన దానికి వాళ్ళు అవసరార్థం చేసుకునేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. మనం ఏమి దీని గురించి సంకలు గుద్దుకోవాల్సిన అవసరము లేదు. అదేవిధంగానే జేడిఎస్ సభలో ఏం జరిగిందంటే ఇదే ఓవైసీ గారు తలపాగ ధరించి తన యొక్క అవసరార్థం మరొక తకియా చేయడం జరిగింది. తకియా అనేగా మనం తీసుకోవాలి, దీన్ని అవకాశం అని కూడా అనాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు ఏమంటారు, ఎత్తుగడా అంటారు. అదేవిధంగానే వీళ్ళను తకియాలో తకియా చేస్తారు అంటారు. కాబట్టి వీళ్ళు చేసేటువంటి విషయాలు మనము సున్నితంగా ఆలోచించాలి, ఏమాత్రము ఏదో చేయాల్సిన అవసరం. దీనన్నిటికీ మూల కారణం గురించి కూడా మనము ఆలోచించాల్సిన విషయం ఏమంటే వాళ్ళకి ఇప్పుడు దేశంలో ఉండేటువంటి పరిస్థితిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఓవైసీ గారు ఒక మాట అనడం జరిగింది అనమాట, పుట్టిన ప్రతి పిల్లవాడు ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ ఏ ముస్లిం సేసా ఏఎంఐ ఏఐఎంఐఎం అసదీన్ ఓవైసీ హిట్స్ అట్ హిందూ అవుట్ఫిట్. దీన్ని మీకు చూపిస్తాను మిత్రులారా, ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఓవైసీ చూడండి ఏం చెప్పాడు, ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ ఏ ముస్లిం. కాబట్టి మనమందరూ ఏమీ దాని గురించి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క అభిప్రాయము ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది, ప్రతి పిల్లవాడు ముస్లింగానే పుడతాడు అనేటువంటి సిద్ధాంతంతో అతను ఉండాడు. ఈరోజు తలపాక పట్టినంత మాత్రాన మనమేమి హిందుత్వానికి వచ్చేసినట్టు హిందుత్వం పైన ఆయనకి ఏదో ప్రేమ ఉన్నట్టు మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఉదాహరణగా మనము ఇస్లాంలోనే ఒక సిద్ధాంతం ఉందన్నమాట. ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్త యొక్క మేనమామైనటువంటి అబూ తాలీబు అనేటువంటి వ్యక్తి ఉన్నవారు. ఇతను మహమ్మద్ను చాలా ఆప్యాయంగా ప్రేమగా పెంచేటువంటి వ్యక్తి. ఈ ప్రేమగా పెంచేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే అతను ఎంతో ప్రేమతో పెంచాడు. మహమ్మద్ స్థాపించినటువంటి ఇస్లాం మతాన్ని చివర చనిపోయేటప్పుడు మామగారిని చనిపోయే స్థాయిలో కూడా సమయంలో కూడా మీరు మతం మారండి అనేసి అబూ తాలీబుని మన మహమ్మద్ ప్రాఫిట్ మహమ్మద్ విన్నవించడం జరిగింది, గద్దించడం జరిగింది, తర్వాత ఒత్తిడి చేయడం జరిగింది. కానీ ప్రాఫిట్ మహమ్మద్ మామగారు అయినటువంటి ఆయన ఎవరు, అబూ తాలీబు చివరికి చనిపోయేటప్పుడు కూడా పాగన్ మతస్థుడుగానే ఉండడం జరిగింది. కానీ అతను ఎటువంటి పరిస్థితుల్లో తన యొక్క మతం మార్చుకోలేదు. చూడండి, ఆల్ స్కాలర్స్ అగ్రీ దట్ అబూ తాలీబ్ ది అంకుల్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ అల్లాహ్ టుక్ కేర్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ అల్లా అండ్ డియర్లీ లవ్డ్ హిమ్ మోర్ దాన్ హిస్ ఓన్ చిల్డ్రన్స్. ఐ లవ్ ఆల్దో హీ వాజ్ క్లోజ్ టు ది మెసెంజర్ ఆఫ్ అల్లా హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇస్లాం అండ్ దస్ డైడ్ యాజ్ ఎ కఫీర్. ఇది మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా, దీన్ని మనం గమనించాలి. ఈ అబూ తాలీబ్ అనేటువంటి వ్యక్తి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు కూడా ఎప్పుడు కానీ ఇస్లాంని తీసుకోలేదు. దిస్ ఈజ్ ద బిలీఫ్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ స్కాలర్స్ ఆఫ్ ది అహల్ సునా అండ్ ప్రూవ్స్ దట్ ద వర్స్ ఆఫ్ కొరానా అండ్ అథెనటిక్ అతాలిహం. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరందరూ సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని బట్టి తప్పని నిరూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ అసదు ఈ ఓవైసీ అనేటువంటి వ్యక్తి ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడంటే ఒకరిని కలలేని వాళ్ళు నలుగురిని కంటారా అనేటువంటి, అంటే మన హిందువులు ఎంత అవహేళనంగా మాట్లాడడం జరిగిందో మనము ఇంకొక క్లిప్లో చూడవలసిందిగా కోరుతున్నాం. చూడండి, ఒకరినే కనలేని వాళ్ళు నలుగురినే కంటారు, అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో హిందువులపై తీవ్ర వ్యాఖ్యలు. ఈ విధంగా అసదుద్దీన్ ఓవైసీ మన హిందువులని ఎంత ఘోరంగా అవహేళన చేయడం అనేది మనం చూస్తుంటాము. కానీ ఈరోజు ఏదో తలపాక కట్టుకున్నంత మాత్రాన ఎప్పుడైనా గాడిద గుర్రం అవుతుందా అని మనము విశ్లేషించుకోవాలి. ఆయన యొక్క మనస్తత్వం ఎప్పుడైనా మారుతుందా అని మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. బాలానగర్లో దీనిపైన కేసు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎంత అవహేళనగా మాట్లాడడం అనేది ఇతనికి వెన్నతో పెట్టిన విద్య, హిందువులను రెచ్చగొట్టడము, హిందూ మనోభావాలని చేయడము. కానీ ఈరోజు అవకాశ బాధం కోసము, తర్వాత తన యొక్క తకియా కోసము ఏం చేస్తున్నాడంటే చేయాల్సిన పరిస్థితి అతనికి వస్తుంది. అందువల్ల ఈరోజు కాషాయ పాక ధరించి చూడండి, మన మిత్రులు ఎవరో విచిత్రంగా అతని పెట్టారన్నమాట. చివరికి కాషాయం నా నెత్తిన ఎక్కింది, ఈ కాషాయానికి ఎంత పవర్ ఉంటుందని తెలియగా నోటుకొచ్చింది, వాగాను, థూ దీని అబ్బా జీవితం. అంటే ఇది ఆ పెట్టినటువంటి వ్యక్తి యొక్క ఆనందకరంగా పెట్టినటువంటి విషయము. కానీ అతను లోపల ఉండేటువంటి
కాబట్టి లోపల ఉండేటువంటి అతని యొక్క మృగత్వం మాత్రం అలాగే ఉంటుంది, హిందువులపైన ద్వేషం అనేది అలాగే ఉంటుందని విషయం తెలియజేస్తుంది. ఇక అసదుద్దీన్ ఓవైసి గురించి మనం ఆలోచిస్తే అతని గురించి తెలుసుకోవాల్సిన విషయం అంటే ఇతను ఏఐఎంఐఎం యొక్క పార్టీ యొక్క ప్రెసిడెంట్ బాగానే ఉంది. ఇప్పుడు ఏఐఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరణ చెందాలనే ఉద్దేశంతో ఈ విధంగా నాటకం వేస్తుంది. కర్ణాటకలో జేడిఎస్ పార్టీకి పోయి చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసి, ఈ సపోర్ట్ చేస్తే అంటే నీ వల్ల వాళ్ళు ఓట్లు పోతాయని ఒత్తిడి చేయడంతో ఆయన ఈ విధంగా తీసుకోవడము, తలపాగ ధరించడము అంతా జరిగింది. వీళ్ళ తమ్ముడు గారు అతిమైనటువంటి వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసి. మిత్రులారా, మనం అంతా గమనించాల్సి, ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఈ విషయాలు మనము మర్చిపోకూడదు. 15 నిమిషాల సమయం ఇస్తే హిందువుల్ని ఈ దేశంలో నుంచి చంపివేస్తామని చెప్పినటువంటి వ్యక్తి మనము, ఈ వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని మీకు చూపిస్తాను. మిత్రులారా, మీరందరూ కూడా గమనించాల్సిందిగా చూడండి. అక్బరుద్దీన్ ఈజ్ ఇన్ ట్రబుల్ ఫర్ హేట్ స్పీచ్. అక్బరుద్దీన్ ఓవైసి, ది ఫైర్ బ్రాండ్ లీడర్ ఆఫ్ ఎంఐఎం, ఆన్ ఫ్రైడే టేకన్ కోర్ట్ ఓవర్ హిస్ డిస్పైరింగ్ రిమార్క్స్ అగైనిస్ట్ హిందూస్ హెడ్ స్పీచ్. ది మెయిన్ కాంటెంట్ ఆఫ్ స్పీచ్, ముస్లిమ్స్ వుడ్ నీడ్ జస్ట్ 15 మినిట్స్ వితౌట్ ద పోలీస్ టు షో 1,000 crore హిందూస్ హూ ఆర్ మోర్ పవర్ఫుల్ ఇన్ కంప్లైంట్ ఫీల్డ్ అగైనిస్ట్ ద ఎంఐఎం లెజిస్ట్రేట్. ఈ విధంగా 15 నిమిషాల సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం హిందువులందరినీ ముస్లిమ్స్ చంపివేస్తామని చెప్పేటువంటి అతి ఘోరమైనటువంటి పరిస్థితుల్ని తెలియచేయడం జరిగింది. ఇది మనము వీళ్ళ యొక్క మెంటాలిటీ. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసి కానీ, తర్వాత అసదుద్దీన్ ఓవైసి కానీ, తర్వాత వీళ్ళ బ్రదర్ ఇంకొకనండు బహరుద్దీన్ ఓవైసి, ఈయన ఒక ఎడిటర్, ఒక పేపర్ ఎడిటర్. ఈ విధంగా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. వీళ్ళంతా హిందూ వ్యతిరేకమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూడాల్సిందే కానీ వీళ్ళు ఏ విధమైనటువంటి ఉండేటువంటి విషయాలు. ఇంకోటి విషయం ఆలోచిస్తే మిత్రులందరికీ చాలామందికి తెలుసు ఈ విషయము, కానీ మనం చెప్పుకోవాల్సిన తెలియని వాళ్ళకి మళ్ళీ తెలుస్తుంది. వీళ్ళు ఏఐఎంఐఎం అనేటువంటి పార్టీ కాసిం రజ్వీ యొక్క ప్రాబల్యంతో జరిగినటువంటి పార్టీ. ఇది ఇస్లాం యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి హైదరాబాద్ కేంద్రంగా అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడింది. తర్వాత బహదూర్ యార్ జంగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా దీన్ని ఈ సిద్ధాంతాలంతా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ముస్లిం యొక్క మతాంతీకరణము, తర్వాత ముస్లిం యొక్క సంతుష్టీకరణము అనేటువంటి విషయాలుగా తీసుకొని వస్తూ ఉండేటదానికోసం ప్రయత్నం చేసినటువంటి ఒకనొక సంస్థగా ఇది ఎంఐఎం, అంటే ఏఐఎం ఆల్ ఇండియా ఇతహాదుల్ ముస్లిమీస్ అదనమాట, ఈ పార్టీని స్థాపించింది. వీళ్ళ తండ్రి, అసలు వీళ్ళ ముత్తాత గారు అయినటువంటి అతను ఈ పార్టీకి పూర్తిగా దీని కాసిం రజ్వీ నుంచి, కాసిం రజ్వీ భారతదేశం నుంచి పారిపోయేటప్పుడు అబ్దుల్ వహీద్ ఓవైసి అనేటువంటి వ్యక్తి చేతిలో ఈ పార్టీని పెట్టడం జరిగింది. అబ్దుల్ వహీద్ ఓవైసి, ఈయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసి. వీళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఇస్లాం రాజ్యం ఏర్పాటు చేయాలి అనేటువంటి కేంద్రంగా చేస్తున్నారు. తర్వాత ఎక్కడ జరిగినా వీళ్ళు వాళ్లకు, అంటే ముస్లిం ప్రజలకు, ముస్లిం సహోదరులకు వీళ్ళు చేసేటువంటిది ఏమీ ఉండదు. కానీ జిహాదీ మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన బ్యాకింగ్, లీగల్ సపోర్టు ఇవి చేసుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఈరోజు వీళ్ళందరికీ అర్థమైంది, హిందూ ఏకీకరణం జరుగుతోంది కాబట్టి హిందూ ఏకీకరణం జరగనీయకుండా చేయాలంటే మనం ఏదో నాటకాలు వేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పూర్తిగా దేశవ్యాప్తంగా ఒక విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణ మనం చూస్తే రాహుల్ గాంధీ ఎప్పుడైనా గొళ్ళకు పోవడం జరిగిందా? ఈరోజు గొళ్ళకు పోవడం జరుగుతుంది. అసదుద్దీన్ ఓవైసి కాషాయం జెండా, కాషాయం తలపాగా పెట్టుకోవడం అనేది ఆయనకి ఎంత ఇంకో విషయం. ఈ తర్వాత దాని తర్వాత అందరూ ఎవరైతే వాళ్ళని మెచ్చుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అతను వ్యతిరేకిస్తున్నారు. అటువంటి పరిస్థితులంతా కూడా రావడం జరిగింది. ఈ రీలాంచ్ చేసినారు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, అబ్దుల్ వహీద్ ఓవైసి అనేటువంటి వ్యక్తి 18 సెప్టెంబర్ 1957 ఇది పూర్తిగా తిరిగి పునః ప్రారంభించినటువంటి సంస్థను దీన్ని తీసుకురాంది. ఈయన బాగా చదువుకున్నాడు కానీ బుర్రైతే ఉంది కానీ అసదుద్దీన్ ఓవైసి హిందుత్వం పైన పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
వీళ్ళు ఏమన్నా పాకిస్తాన్ అదే ఇక్కడి నుంచి అరేబియా నుంచి వచ్చినారా లేదంటే వీళ్ళు ఫోర్ ఫాదర్స్ కూడా కన్వర్టెడ్ అంటే హిందుత్వం నుంచి మతాంతీకరణ చేయబడినటువంటి వ్యక్తులు. కాబట్టి దీని గురించి మనము ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి కూడా తీవ్ర స్థాయిలో నీ తల్లిదండ్రుల గురించి నీ డిఎన్ఏ టెస్ట్ చేసుకోమంటే దానికి కెక్కెక్కెక్కెక్క నవ్వుత తప్పించుకునే ప్రయత్నం చేసినాడు, కానీ ఆ ఛాలెంజ్ని తీసుకునేటువంటి పని చేయలేదు. ఆ విధంగా ఇతను నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడి రెచ్చగొట్టడం కొనే పనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఈ విధమైనటువంటి ఏదైతే కుట్రలు ఉన్నాయో ఏదో కాషాయం కట్టుకునేసి ఇవన్నీ కూడా తకియా. మిత్రులారా, ఈ తకియా అనేదాన్ని మళ్ళీ మనం ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. ఎవరైతే ఇస్లాంలో నాన్ బిలీవర్స్ అంటే వాళ్ళ దృష్టిలో మనం అందరం అనమాట, హిందువులు, క్రిస్టియన్స్, జ్యూస్, బౌద్ధులు వీళ్ళందరినీ కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఏది అవసరమైతే అది వీలుగా ఉండే విధంగా చేసే విధంగా చేయొచ్చు అనే దానికి ఒక సిద్ధాంతం అనమాట, దాన్ని తకియా అంటారు. ఈ కమ్యూనిస్టులు ఎత్తుగడా అంటారు. ఈ విధంగా కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా నిజాయితీ లేకుండా మాట్లాడే మాటలకి బడిచ్చేటువంటి, ఇప్పుడు మన హిందుత్వంలో ఏం చెప్తాము, ఖచ్చితంగా సత్యమునే పలుకువాలని చెప్తాను, ఇలా అబద్ధమునే పలుకుము అనేసి తకియా చెప్తుంది అనమాట. ఇంత తేడా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించాల. దీనికి కొంతమంది కుహానవాదులు, బయస్థులు వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ లేదు ఇవన్నీ లేదంట. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను, ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను. ఈ తకియా అనేది వీళ్ళ సిద్ధాంతము పూర్తిగా మన ఖురాన్లోనే ఉంది. కాబట్టి మిత్రులారా, దీన్ని మనం అందరూ కూడా గమనించి చూడాలి. చూడండి ఒకసారి ఈ తకియా గురించి మళ్ళీ చూపిస్తాను. తకియా అనేది ఒక నేను చెప్పాను, అబద్ధం చెప్పచ్చు అవసరార్థం అనేటువంటి ఇదేనమాట. ది ఫ్యాక్ట్స్ అబౌట్ తకియా. అబౌట్ హౌ ముస్లిమ్స్ ఆర్ అలౌడ్ టు లై ఆ నాన్ ముస్లిమ్స్ వైల ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ అనమాట, వాళ్ళతో వీళ్ళు ఏం చేయొచ్చు అబద్ధాలు చెప్పచ్చు అనేటువంటి విధం. కానీ హైందవ ధర్మంలో సత్యమునే పలకవలను అని చెప్తూ ఉంటారు. ఇంత తేడా ఉన్నటువంటి విషయాన్ని అది అందుకు ఆ కారణం చేతనే ఈరోజు అసదుద్దీన్ ఓవైసి కాషాయం జెండా కాషాయాన్ని తలపాగా కట్టుకొని తకియా చేస్తున్నాడు. మనం ఎవరు కానీ ఈ విషయాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అతని యొక్క మనస్తత్వము మనకు తెలుస్తుంది. వాళ్ళ తమ్ముడు చేసేటువంటి అరాచకము 15 నిమిషాల సమయం ఇచ్చి పోలీసులు కానీ పక్క తప్పుకుంటే ఈ దేశంలో ముస్లింలు హిందువులు లేకుండా చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అతన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఇతను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్బరుద్దీన్ ఓవైసి మీ అన్నగారి తలపాగా కట్టుకొని హిందుత్వానికి సంబంధించి కాషాయం జెండా కట్టుకున్నాడు, మీ ఇంట్లోనే ఉంటాడు కదా, 15 నిమిషాలు అవసరం లేదు కదా, తర్వాత ఎవరు అవసరం లేదు, పోలీసులు కూడా అవసరం లేదు కదా, ఆయన ఇప్పుడు నువ్వు ఆ పని చేసి నిరూపించి నీ యొక్క వాగ్ధాటికి నువ్వు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్కి దాన్ని పరిపూర్ణం చేసుకోవాల్సిందిగా అక్బరుద్దీన్ ఓవైసిని వినయపూర్వకంగా నేను చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన మీ ఇంట్లోనే మీ అన్న ఉంటాడు, కషాయం కట్టుకొచ్చిన మీ ఇంట్లోనే ఉంటాడు తలపాకి, కాబట్టి నువ్వు చెప్పినావు కదా 15 నిమిషాల్లో పోలీసులు ఎవరు లేకపోతే అని, ఇప్పుడు అదే పని చేయనాయన అని మేము నిన్ను అభ్యర్థిస్తున్నాం. ఈ విధంగా దేశంలో భవిష్యత్తు కోసం వీళ్ళు హిందూ ఏకీకరణ జరిగేటప్పుడు దాన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని. ముఖ్యంగా మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్లో పోయేసి ఎంత మాటలు మాడతాడు, తర్వాత పాకిస్తాను ఇప్పుడు రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతా ఉంటే ట్విట్ చేస్తుంది, టిప్పు సుల్తాన్ గొప్ప వీరుడు అనేది. టిప్పు సుల్తాన్ గొప్ప వీరుడు నీకేం సంబంధము, పాకిస్తాన్ యదవులకి ఏం సంబంధం, పాకిస్తాన్కి సంబంధించినటువంటి యదవులకి ఏం సంబంధం, టిప్పు సుల్తాన్ వీరుడా కాదా అని మేము నిర్ణయించుకుంటాం, మీకేం సంబంధం అంటే పోలరైజేషన్ అనమాట. ఇస్లాం ముస్లిం ఓట్లకు కానీ అంత పోలరైజేషన్ చేసే విధంగా ఉంది. ఈ విధంగా పోలరైజేషన్ చేసే విధంగా ఉంది. కాబట్టి మీరు చేసే పనులు ఎట్టుందంటే హిందూ పోలరైజేషన్ ఇంకా మీరు సులభతరం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం చేత సులభతరం అయిపోతుంది, హిందువులు ఏకీకరణ. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా హిందూ పోలరైజేషన్ అంటే హిందూ ఏకీకరణ, హిందూ ఓటు ఏకీకరణ జరుగుతోంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో అందరూ చెప్తాను, హిందీ నాకు రాజకీయాలతో సంబంధం లేదు, హిందూ జాతీయవాదం మాత్రమే నేను మాట్లాడతాను. హిందూ జాతీయవాదం లేకపోతే ఈ దేశం నిలబడదు. ఈ దేశం ఉండాలంటే, అఖండ భారతం ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ దేశానికి నిలబడే ఒక గట్టి నాయకుడు హిందుత్వం మాట్లాడే ఎవరైనా కానీ, హిందుత్వం ఎవరు మాట్లాడితే వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. అది ఎవరు, ఏనా బీనా సీనా డీనా అని మనకు అనవసరము. ఆ విధంగా ప్రతి ఒక్కరిని మనం ఎవరైతే హిందూ జాతీయవాదానికి సహకరిస్తారో వాళ్ళందరినీ మనము చేయాలి. ఈరోజు ఒక వ్యక్తి నిలబడిన కారణం చేత వీళ్ళందరూ ఉచ్చలు పోసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది.
ఎప్పుడైనా అసదుద్దీన్ ఓవైసి కాషాయం జెండా, శ్రీరాముని ఫోటో ఒకసారి మళ్ళీ చూడవలసిందిగా కోరుతున్నాను. శ్రీరాముని ఫోటో స్వీకరించే పరిస్థితిని ఈరోజు అసదుద్దీన్ ఓవైసికి రావడం అనేది మనము మిత్రులారా చూడాలి. ఇది విధంగా శ్రీరాముని ఫోటోని స్వీకరించడం అనేది అసదుద్దీన్ ఓవైసికి ఏమంటామంటే అతని యొక్క పరిస్థితి చూడాల్సింది. కాబట్టి ఈ విధంగా అతను స్వీకరించడం అనేది కళ్ళు ఒకటి ఊహించగలుగుతాడా? ఎందుకంటే ఈరోజు హిందూ జాతీయవాదము అతి తీవ్రస్థాయిలో ఉంది. కొంతమంది అనుకుంటారు హిందూ జాతీయవాదం తీవ్రస్థాయిలో లేదనుకుంటారు, కానీ మీకు తెలియని విషయం ఏమంటే హిందూ జాతీయవాదము ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండ తమిళనాడులో పోయి చూసినారు, తమిళనాడులో చూసినారంటే తమిళనాడులో కూడా హిందూ జాతీయవాదం అనేటువంటి విషయం చాలా ఉంది. హిందూ మక్కల్ కచ్చి అర్జున్ సంపత్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు తమిళనాడులో హిందూ జాతీయవాదం అద్భుతంగా శ్రమ చేస్తుంది. అదేవిధంగా కేరళలో అక్కడ నరహంతక ముఠా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా హిందూ జాతీయవాదులు కేరళలో నరహంతక కామ్రేడ్ ముఠాల పైన పోరాడుతూ వాళ్ళ యొక్క విజయాలు సాధిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. తర్వాత ఒడిశా, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఘోర కలి, హిందువుల పైన జరుగుతున్న కోల కలి గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఎంత మమతా బెనర్జీ ఎంత దారుణంగా తయారైందంటే ఇస్లాం కోసము, తర్వాత రోహింగ్యా ముస్లింల కోసం. రోహింగ్యాలు ఈరోజు హిందువులు ఎక్కువగా ఉండేటువంటి డార్జిలింగ్ ప్రాంతాల్లో కొన్ని అడవుల్లో కొన్ని కొండల్లో వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అది ఒక పక్క చేస్తూ రెండో పక్క నటన ఏం చేస్తుందంటే ఈ భగవద్గీత పంచిపెట్టడం అనే నటన చేస్తుంది. మమతా బెనర్జీ హిందూ వ్యతిరేక శక్తిగా తయారవడము దౌర్భాగ్యం. ఇటువంటి వ్యక్తుల్ని సమర్థించే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా మనం వాళ్ళని సమర్థించకూడదని నేను తెలియజేస్తున్నాను. నాకు రాజకీయాలతో మీ రాజకీయాలతో నాకేం సంబంధం లేదు. నేను జస్ట్ ఐఎమ్ హిందూవాది, హిందుత్వం కోసం నేను గట్టిగా మాట్లాడతాను, హిందూ ధర్మాన్ని నేను సమర్థిస్తాను. 40 గుడ్లు పగలగొట్టిన వాళ్ళు ఎప్పుడు కానీ మంచి జరగదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక రాష్ట్రంలో విపరీతంగా మసీదులకి చర్చిలకి డబ్బిస్తున్నారు, ఇటువంటి పనులు కూడా మంచిది కాదు. హిందూ జాతీయవాదం రావడానికి ఎంత సమయం పట్టదు. హిందూ జాతీయవాదం రావడానికి చాలా తక్కువ సమయంలోనూ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు రాష్ట్రాల్లో ఎటువంటి కరసేవలో ఎంత అత్యధికంగా దక్షిణ భారతదేశంలో నుంచి అత్యధికంగా కరసేవలు, అయోధ్య కరసేవలు పాల్గొన్నటువంటి చరిత్ర ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండదని విషయము మనము. అదేవిధంగానే ఈ జిగ్నేష్ మేవానీలు, తర్వాత హార్దిక్ పటేలు, వీళ్ళంతా డమ్మీలు, వస్తారు పోతూ ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ వచ్చినాడు ఏమైనాడు గాయబైపోయినాడు. అదేవిధంగా కొత్త కొత్త వ్యక్తులను సృష్టిస్తూ ఉంటారు. ప్రకాష్ రాజు వాడొక పనికి మాలిన వెధవ, ఆ పని ప్రకాష్ రాజు ఈరోజు ఏదో మాట్లాడతారు. వాళ్ళ గౌరీ లంకేష్ని చంపినారంటే గౌరీ లంకేష్ని చంపడం అంటే నువ్వు సిద్ధరామయ్యని అడగాలి, కానీ మోడీని అడగడం ఎందుకు? మోడీని అడిగితే అడుగు నువ్వు కాదనలా, కానీ హిందుత్వం పైన ఎందుకు పడిసేస్తావు? ఈరోజు నీకు మంచి గుణపాఠం పెట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని మేమందరూ మనఃపూర్వకంగా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా హిందూ ధర్మము, మా హిందూ జాతీయవాదులకు ఆయన ఒక మాకు యొక్క మార్గదర్శకుడిగా ఉంటాడు. నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్ ఈ దేశంలో ఈ పనికి మాలిన వ్యక్తిగా నువ్వు ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు, ఏమీ కాదు. హిందూ జాతీయవాదం అనేది చాలా స్థిరమైనటువంటి జాతీయవాదము, దానికి అపురూపమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. హిందువులందరూ ఈరోజు వాళ్ళ అవసరార్థం కులాల పరంగా చీలిపోయి ఉండొచ్చు, కానీ ఒక్కషన్ ఆఫ్ హిందూస్ జరిగినంటే ఒక్కరు కూడా మిగలకుండా పోతారు. ఈ విధంగా పోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతమైనటువంటి హిందూ ఏకీకరణ శక్తి ఉంది. నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అటువంటి దాన్ని తొక్కాలని చూస్తే ఏం జరుగుతుందన్న విషయము మీరు చాలామంది చూసే ఉంటారు. ఏడు కొండలు రెండు కొండల విషయంలో కానీ, తర్వాత అనిత విషయంలో కానీ, ఈ విషయం పాపం అనితాన్ని బలి చేసినారు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది. వేరే ఒక వ్యక్తి కోసము అనితాన్ని బలి చేయడం జరిగింది. ఈ విధంగా హిందూ జాతీయవాదానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కుట్రల్ని మనం అంతా చేయాలి. హిందూ జాతీయవాదం చాలా ముఖ్యం. అసలు మన దేశము ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్ నుంచి కోల్పోవడము, ఆ తర్వాత ఇంత కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం బుర్రలేనటువంటి గాంధీ నెహ్రూలు రాసినటువంటి రాజ్యాంగ వాళ్ళ యొక్క సూచనలు
మనము అంబేద్కర్ అనడానికి లేదు, అంబేద్కర్ చాలా గొప్పగా చెప్పినాడు ఈ దేశంలో హిందుత్వము అంటే ఈ దేశ మతాలు మాత్రమే వెల్లువిరగాలని. ఈ దేశం విభజన చెందినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి పాకిస్తాన్లో ఉండేటువంటి హిందువులందరూ ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ అక్కడ వెళ్ళిపోవాలని ఎంతో చాలా గొప్పగా చెప్పాడు. కానీ ఈ గాంధీ నెహ్రూ అనేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఈ దేశాన్ని గబ్బు చేయండి, దానికోసమే ఈ ఓవైసీలంతా కూడా ఈరోజు నాటకాలు వేస్తూ వాళ్ళ యొక్క పరిస్థితులు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటూ విచ్చలవిడిద. సుబ్బారావు వెంకట్ గారు, మమతా ఖాన్ కరెక్టే అండి, మమతా బెనర్జీ కాదు, కరెక్టే. ఈ విధంగా చేయడం చేత ఈరోజు ఇంత దౌర్భాగ్య స్థితికి రావడం. అసలు మా నెహ్రూ గారు అసలు ఏమన్నా దేశభక్తి ఉంది అతనికి? ఏమీ లేదు. అటువంటి పరిస్థితులు ఈ దేశం అతను పరిపాలన చేయడం దౌర్భాగ్యం. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేతిలో గాన వచ్చినుంటే ఈ దేశం ఈరోజు హిందువులకి ఇంత ఘోర పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీన్ని అనుకూలం కమ్యూనిస్టులు వాళ్ళు అనుకూలంగా తీసుకోవడం జరిగింది. ప్రతిదీ తప్పులతోనే చేయడం జరిగింది. తప్పుల పరిపాలన, తప్పుల యొక్క సిద్ధాంతాలు ఈ విధంగా చేయడంతో వాళ్ళు ఈ దేశం ఎంత నాశనం చేయాలో అంత నాశనం దిగచార్చాలు చేస్తారు. వాళ్ళు ముఖ్యంగా గొప్పలు మాట్లాడతారు. త్రిపురలో ఏమైందండి? త్రిపురలో 43 సీట్లు ఒక సీట్ లేనటువంటి ప్రదేశం నుంచి 43 సీట్ల గురించి రావడం అనేది వాళ్ళు ఆరు రోజులు ఆలోచించుకోవాలా? కనీసం పే కమిషన్లు పెట్టలేనటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు త్రిపురలో వాళ్ళ పరిస్థితి ఏమీ ఆలోచించుకోవాలి? ఓవైసీలు వీళ్ళందరినీ పెట్టుకుని ఈరోజు దేశాన్ని దౌర్భాగ్యంగా చేయాలని పరిస్థితి అవసరం లేదు. ముఖ్యంగా మరొకసారి మీరు అందరికీ తెలియజేస్తుంది ఏమంటే, ఈరోజు టాపిక్ ఏమంటే మనము సుల్తాన్ అదే ఓవైసీ ఉన్నాడు కదా, అసదుద్దీన్ ఓవైసీ, ఈ కాషాయ నాటకంని మనము అవకాశవాదంగా చూడాల్సింది, తకియాగా చూడాల్సిందే. కానీ దాన్ని మనము ఒక దేశభక్తి కానీ హిందువులపైన ప్రేమగా కానీ మనము చూడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఈ చర్చా కార్యక్రమం చూడండి. ఒకరినే కనలేని వాళ్ళు నలుగురిని కంట ఎంత ఘోరంగా మాట్లాడతాం మన హిందువుల గురించి. ఈ తర్వాత ప్రతి పిల్లవాడు ముస్లింగానే పుడతారని చెప్పేటువంటి ఇతను ఈరోజు కాషాయం నాటకం, వీళ్ళ తమ్ముడు అక్బర్ దగ్గర 15 నిమిషాలు సమయం ఇస్తే నేను ఈ దేశంలో ఉండే హిందువులందరినీ చంపేవేస్తాను చెప్పడం జరిగింది. ఈ విధంగా మన విషయం విశ్లేషణ జరుగుతోంది. ఈ విధంగానే ఇతని యొక్క ఈరోజు రాముని యొక్క ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. రాముని యొక్క ఫోటో కూడా అంటే అవకాశం కోసము మనం ఎంతైనా దిగజారుతాము అనేటువంటి సిద్ధాంతం కోసము వీళ్ళు రావడం జరుగుతోందని నేను తెలియజేస్తుంది. అదేవిధంగా దేశంలో హిందూ జాతీయవాదము అద్భుత స్థాయిలో జరుగుతోంది. ఒక వ్యక్తి నిలబడితే హిందువులు అందరూ సంఘటితమవుతారన్న దానికి ఉదాహరణ వీళ్ళందరూ. రాహుల్ బాబు గుళ్ళకు బరిగితానాడు, తర్వాత రామభద్ర గారు నమస్తే, గుళ్ళ రాంబ అతని ఎవరు రాహుల్ బరిగితున్నాడు పప్పు, తర్వాత ఈయన ఓవైసీ కాషాయం అంటేనే జనగణమన పాడను అంటే పాడడం అందే మాత్రం చెప్పమంటే చెప్పనను కత్తి పెట్టినగా చెప్పండి వ్యక్తి ఈరోజు కత్తులు లేకుండానే పోవడం జరిగింది, రావడం జరుగుతుంది. ఈ విధంగా దేశభక్తి కలిగిన వందరూ హిందూ జాతీయవాదానికి, రామభద్ర గారు హిందూ జాతీయవాదానికి మనందరూ సమర్థించాలి కదా, కాబట్టి హిందూ జాతీయవాదాన్ని మనం అందరూ సమర్థించాలా? ముఖ్యంగా హిందువులు లేకపోతే ఈ దేశము చిన్నాభిన్నమవుతుంది. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ కూడా మనమంతా ఏకజాతి, హిందూ జాతి, మనమందరూ భారతీయులే. అది ఎవరైనా కానీ ఇప్పుడు ఇస్లాంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు ఎవరండి? ఒకసారి ఆలోచించాలా? క్రైస్తవంగా ఉండే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళందరూ కూడా హిందువులే. కాబట్టి వీళ్ళందరూ కూడా మనమందరం కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని మనము జాతి నిర్మాణంలో ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కులాలను పక్కన పెట్టండి. కులాలు ఏందండి ఇప్పటికి మన దేశము, ప్రపంచంలో మన దేశాన్ని హిందుస్థాన్ అనే అంటారే కానీ ఏ కులాల బట్టి అనే ప్రశ్నే లేదు. ఇండియా ఇది ఒక పదం, విచిత్రమైన పదం, బ్రిటిష్ వాళ్ళు మనపైన రుద్దిన పదం. ఈ సిద్ధాంతాలు పట్టుకునేసి మనల్ని మనమే నాశనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ